వెల్కమ్ టు భాస్కర్ సేరియే. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, 100 రోజుల పనిలో 100 రోజులు ఇంట్లో, 220 రోజుల పని దినాల్లో మిగతా 20 రోజులు కౌన్సిలింగ్, ఇంట్లో ఉన్న 100 రోజుల పాటు ఆన్లైన్ బోధన, షిఫ్ట్ల వారీగా బడికి పిల్లలు, కరోనా నేపథ్యంలో కేంద్రం నిర్ణయం, నూతన విద్యా సంవత్సరంలో బడికి పిల్లలు 100 రోజులు మాత్రమే వెళ్లే అవకాశం ఉంటుందేమో, మరో 100 రోజుల పాటు వారి ఇంటికే పరిమితమై ఆన్లైన్ ద్వారా విద్యాభ్యాసాన్ని కొనసాగించవచ్చునేమో, అలాగే ఇప్పటి మాదిరిగా కాకుండా ఒకరోజు కొన్ని తరగతులు, మరొక రోజు కొన్ని తరగతులు పిల్లలను బడిలోకి అనుమతించవచ్చు, పీరియడ్ నిడివి 45 నుంచి 30 నిమిషాలకు తగ్గొచ్చు, ఇంకా ఎన్నో మార్పులు. దేశంలో కరోనా వైరస్ ఉధృతంగా ప్రబలుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యా విధానంలో మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం పాఠశాలల పని దినాలు 220 రోజులుగా ఉన్నాయి. ఈ పని దినాల్లో మార్పు ఉండబోదు. అయితే 220 రోజుల్లో బడికి పిల్లలు 100 రోజులు మాత్రమే వెళ్లే విధంగా, మరో 100 రోజులు ఇంటి వద్దే ఆన్లైన్ ద్వారా చదువుకునే విధంగా షెడ్యూల్ను రూపొందిస్తున్నామని కేంద్ర మానవ వనరుల శాఖ వర్గాలు వెల్లడించాయి. మిగతా 20 రోజులను విద్యార్థులకు బడుల్లో లేదంటే ఇళ్లలో కౌన్సిలింగ్ ఇవ్వడానికి కేటాయిస్తున్నామని తెలిపాయి. ఈ వివరాలతో పాఠశాల పునఃప్రారంభం పేరిట త్వరలోనే మార్గదర్శకాలను జారీ చేయబోతున్నామని చెప్పాయి. 5వ క్లాస్లోపు పిల్లలు వారానికి 2 సార్లే, ఒకసారి 30 నుంచి 50% విద్యార్థులను మించి స్కూలుకు హాజరు కాకుండా చూసుకోవాలని, బడిని 2 షిఫ్ట్లు నడిపించేలా కేంద్ర మానవ వనరుల శాఖ ప్రతిపాదించింది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు వారానికి 2 సార్లు, 6 నుంచి 8వ తరగతి విద్యార్థులు వారానికి 2 నుంచి 4 సార్లు, 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు వారానికి 4 నుంచి 5 సార్లు బడికి వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. బోధనా పరంగా టైం టేబుల్ను కూడా మార్చనుంది. ప్రస్తుతం 45 నిమిషాల పాటు బోధించే ఒక పీరియడ్ను 30 నిమిషాలకు కుదించాలని భావిస్తోంది. పరీక్షల విధానాన్ని సవరించాలని ఆలోచిస్తోంది. ఒత్తిడి లేని అసెస్మెంట్ లేదా పరీక్షలకు మొగ్గు చూపుతోంది. 5వ తరగతిలోపు విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ తప్పనిసరి కాదని నిర్ణయించే అవకాశం ఉంది. మరోవైపు వివిధ ప్రాంతాలకు వలస వెళ్లి తిరిగి వచ్చిన కార్మికుల పిల్లలకు దగ్గరలోని బడుల్లో ప్రవేశాలు కల్పించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం సూచించనుంది. ఏదైనా గుర్తింపు కార్డు ఆధారంగా అడ్మిషన్ ఇవ్వాలని, టీసీ అడగకూడదని ప్రతిపాదించనుంది. సామాజిక దూరం, శానిటైజేషన్, కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా పాఠశాలల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించనుంది. భౌతిక దూరం పాటించడానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేయనుంది. విద్యార్థులను రవాణా చేసే వాహనాలను 2 రోజులకు ఒకసారి శానిటైజ్ చేయడం, ఒక సీట్లో ఒక విద్యార్థి కూర్చోవడం వంటివి అవలంబించాలని పేర్కొంది. పాఠశాలలు థర్మామీటర్లు, సబ్బులు, మాస్కులు అందుబాటులో ఉంచుకోవాల్సి ఉంటుంది. మరోవైపు మధ్యాహ్న భోజనానికి సంబంధించి పలు మార్గదర్శకాలు జారీ చేస్తామని అధికారులు తెలిపారు. కూరగాయలను పసుపు ఉప్పుతో కడగడం, వంట చేసే వారికి వారి సహాయకులకు రోజు థర్మల్ స్క్రీనింగ్ చేయడం వంటి అంశాలు అందులో పొందుపరచనున్నట్లు చెప్పారు. మరి కరోనా వైరస్ నేపథ్యంలో రానున్న రోజుల్లో పాఠశాలల రూపురేఖలు, పాఠశాలల పని విధానం మొత్తం కూడా మారబోతోంది. 100 రోజులు విద్యార్థులు బడిలో ఉంటే, 100 రోజులు ఇంట్లో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను త్వరలో జారీ చేయబోతోంది. ఇక మోడల్ కేజీబీవి గురుకుల పాఠశాలల్లో ఏకరూప పాలన, సర్కార్ తాజా ఉత్తర్వులు. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు కేజీబీవి, ఏపీ గురుకుల రెసిడెన్షియల్ సొసైటీ పాఠశాలలను ఏకరూప పాలన కిందకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిపాలన, విద్యా విషయక, ప్రణాళిక కార్యక్రమాలలో ఆయా పాఠశాలల్లో సారూప్యత, ఉమ్మడి విధుల పేరుతో ఒకే గొడు కిందకు తీసుకువస్తూ పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ తాజాగా మెమో జారీ చేశారు. రాష్ట్రంలో 164 మోడల్ స్కూళ్లు, 352 కేజీబీవి, 58 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఈ 3 రకాల స్కూళ్లను ఏకరూప పాలన కిందకు తీసుకువస్తున్నారు. అయితే సర్కార్ నిర్ణయంపై ఆయా పాఠశాలల టీచర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ 3 కూడా ఒకే గొడుగుకు తీసుకొస్తూ పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ మెమో జారీ చేయడం, మరి ఈ విషయంగా ఇప్పటికే వీటిలో పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ టీచర్లు తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేయడం మనం గమనించవచ్చు. ఉపాధ్యాయుల బదిలీ షెడ్యూల్ ప్రకటించాలని వినతి.
उपाध्याय रेग्युलराइजेशन बदलीलु पदोन्नतुलु नियमकालु वर्ष क्रममलो जरिगे विधंगा शेड्यूल प्रकटिंचालनि कोरुतू पीआरटीयू सेवादल राष्ट्र कन्वीनर शुक्रवारं नगरंलो उन्न राष्ट्र विद्याशाख मंत्री आदिमूलपु सुरेश्नु कलिसि विनती पत्रान्नि अंदिंचारु। एमयूओल संघं राष्ट्र अध्यक्षुडु आदूरि वेंकटरत्नं मंत्रिनि कलिसि एमयूओल बदलीलु निर्वहिंचालनि कोरारु। జూన్ 20 వరకు APRJC అండ్ RDC సెట్ 2020 దరఖాస్తు గడువు పెంపు। APRJC అండ్ RDC సెట్ 2020 కి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు తేదీని జూన్ 20 వరకు పొడిగిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ MR ప్రసన్న కుమార్ తెలిపారు। ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థతే నడుస్తున్న 7 జనరల్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నాగార్జున సాగర్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల కర్నూలులోని సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలలో కో ఎడ్యుకేషన్ డిగ్రీలో ప్రవేశానికి ఈ సెట్లు నిర్వహించనున్నట్లు చెప్పారు। లాక్డౌన్ కారణంగా దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్లు తెలిపారు। ఐఎన్డీ సాట్ పరీక్ష వాయిదా। స్టడీ ఇన్ ఇండియా ద్వారా ఉపకార వేతనాలు కోరుకునే విద్యార్థులకు నిర్వహించే ప్రామాణికమైన ఆన్లైన్ పరీక్ష ఇండియన్ స్కాలర్ అసైన్మెంట్ ఐఎన్డీ సాట్ వాయిదా పడింది। కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు పరిశీలించి పరీక్ష వాయిదా వేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పేర్కొంది। పరీక్ష తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని కూడా పేర్కొంది। यूजी आधार वीआईटी प्रवेश वेलूर इंस्टिट्यूट आफ् टेक्नोलॉजी वीआईटी यूजी कोर्स आधार एमटेक एमसीयू प्रवेश कल वीआईटी अधिकार शुक्रवार प्रकटन पे करोना नेपथ्य प्रवेश परीक्ष लेकिन यूजी साधन फलता आधार చేర్చుకోనున్నట్లు జూన్ 20లోగా వర్సిటీ వెబ్‌సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు। గేట్ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు। కౌన్సిలింగ్ ఆన్లైన్ లో నిర్వహించనున్నారు। ఆగస్టు 3న తరగతులు ప్రారంభమవుతాయి। ప్లస్ 2 అర్హతతోనే ఎంటెక్ ఎంఎస్సి 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ లో చేరేందుకు జూలై 15లోగా దరఖాస్తు చేసుకోవాలని వీటికి ప్రవేశ పరీక్షలు లేవని స్పష్టం చేశారు। पीजी मेडिकल काउंसलिंग को ओके एटकेलकु सरकार पच्च जेंडा नोटिफिकेशन विडुदल चेसिन हेल्थ वर्सिटी जीवो 43 की सवर्णुलु रिजर्वेशन पै स्पष्टता रेपटितो मुगियनुन्न काउंसलिंग गडुवु पोस्ट ग्रेजुएशन पीजी मेडिकल काउंसलिंग को प्रभुत्वं एटकेलकु पच्च जेंडा ऊपिंदि। वास्तवानिकि गत नेलल्लो प्रारंभं कावाल्सिन काउंसलिंग नु एनटीआर हेल्थ यूनिवर्सिटी अधिकारुलु वायदा वेस्तू वच्चारु। रिजर्वेशन्लु फीजुल पै प्रभुत्वं एटु तेल्चकपोवडंतो नेल रोजुल नुंचि काउंसलिंग वायदा पडुतू वच्चिंदि। गुरुवारं अर्धरात्रिकि रिजर्वेशन्लु फीजुल अंशंपै प्रभुत्वं स्पष्टत इव्वडंतो आरोग्य शाख जीवो जारी चेसिंदि। ई जीवो आधारंगा एनटीआर हेल्थ वर्सिटी अधिकारुलु काउंसलिंग कु गुरुवारं नोटिफिकेशन विडुदल चेसारु। इप्पटिके कन्वीनर కోటా సీట్ల భర్తీకి సంబంధించిన దరఖాస్తులు స్వీకరించిన యూనివర్సిటీ అధికారులు మెరిట్ లిస్టు కూడా సిద్ధం చేశారు। దీని ఆధారంగా తొలి విడత కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు। పీజీ కోర్సుల్లో చేరే అభ్యర్థులకు శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆప్షన్లకు అవకాశం కల్పించారు। డెంటల్ కోర్సుల్లో చేరే అభ్యర్థుల కోసం శుక్రవారం మధ్యాహ్నం నుంచి 31వ తేదీ ఉదయం 9 వరకు అవకాశం ఇచ్చారు। మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులు మాత్రమే సీట్ల కోసం ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొనడం గమనార్హం। ఎన్సీఐ నిబంధనల ప్రకారం మే 31 లోపు కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి। అయితే మన రాష్ట్రంలో ఆ సమయానికి తొలి విడత కౌన్సిలింగ్ కూడా పూర్తయ్యే అవకాశం లేదని అంటున్నారు। కేంద్ర ప్రభుత్వం కౌన్సిలింగ్ గడువు పొడిగిస్తే తప్ప సమస్య పరిష్కారం కాదు। దీనిపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులను ప్రశ్నించగా గడువు పొడిగింపుపై ఎంసీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించిందని చెప్పారు। సుప్రీంకోర్టు గడువు పొడిగించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు। రిజర్వేషన్ కేటగిరీ కే సీటు రిజర్వేషన్ కేటగిరీ కే సీటు రిజర్వేషన్ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది। 2013 లో ప్రభుత్వం ఇచ్చిన జీవో 43 కి కొన్ని సవరణలు చేశారు। జీవో 43 ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థి ఓపెన్ కేటగిరీలోని ఒక విభాగంలో సీటు తీసుకొని ఆ తర్వాత అదే అభ్యర్థి రిజర్వేషన్ కేటగిరీలో మరో విభాగంలో సీటు పొందితే తొలుత తీసుకొని వదిలేసిన సీట్ను ఓపెన్ కేటగిరీలో కేటాయించేవారు। దీనికి సవరణ చేసి వదిలేసిన సీట్ను రిజర్వేషన్ కేటగిరీకి కేటాయించేలా మార్చారు। ఈ మేరకు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి శుక్రవారం వేర్వేరుగా జీవోలు 56 57లను విడుదల చేశారు। దీనిపై బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి। మరి ఇవి ఈ రోజున్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం। ఇందులో ముఖ్యమైనవి మనకు ఇక్కడ ఏపీఆర్జేసీ ఆర్డీసీ సెట్ జూన్ 20 వరకు గడువు ఇవ్వడం చూడవచ్చు। దాంతో పాటు పాఠశాలలు రానున్న రోజుల్లో 100 రోజులు మాత్రమే జరిగే అవకాశం ఉంది అనే సమాచారం కూడా ఇక్కడ మనం చూడవచ్చు। మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం। మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం
భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.